డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలపూరు మండలం మడికి వద్ద 216A జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముందుర్తి గ్రామానికి చెందిన 9 మంది టాటా ఏసీ వాహనంపై కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర ఆలయానికి బయలుదేరారు. మడి వద్దకు వచ్చేసరికి అదే మార్గంలో విశాఖపట్నం నుంచి పాలకొల్లుకు నలుగురితో వస్తున్న కారు టాటా ఏస్ వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టింది. కారు అదుపు తప్పి అదే వేగంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టగా టాటా ఏస్ వాహనం రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనంలో 3 వ్యక్తులు, కారులో ఉన్న డ్రైవర్తో సహా 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రావులపాలెం సీఐ రంజనీ కుమార్, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్, జాతీయ రహదారి సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను టాటా ఏసీలో ప్రయాణిస్తున్న ముందుర్తికి చెందిన ప్రతివాడ కన్నయ్యలింగం, బోడి వెంకినాయుడు, గంగిరెడ్ల శ్రీను, కారులో ప్రయాణిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విఘ్నశ్రీ సుబ్రహ్మణ్యం రాజులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో మన ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధి మడికి గ్రామం నేషనల్ హైవే మీద ఒక యాక్షన్ జరిగింది. టాటా ఏసీ గూడ్స్ ఆటోని వెనకాతల నుంచి ఒక కారు కుదరడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందిలో 3 చనిపోవడం జరిగింది, 6 గాయాలైనవి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న ఒకరు కూడా ఈ యాక్సిడెంట్లో ఆటోను గుద్దిన తర్వాత పక్కన ఉన్న చెట్టును గుద్దుకోవడం వల్ల ఆటో మన కారులో ప్రయాణిస్తున్న ఒకరు చనిపోవడం జరిగింది. ఎవరైతే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి షిఫ్ట్ చేయడం జరిగింది మెరుగైన చికిత్స కోసం. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వీళ్ళందరినీ కూడా పోస్టుమార్టం మండపేట ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. దాని తర్వాత తదుపరి విచారణ ప్రారంభమైంది.